హరే కృష్ణ, అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహస్రతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతి నిరాంధస్య జ్ఞానాజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే, స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం. సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ, వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికి దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 29వ అధ్యాయంలో 39వ శ్లోకం నుంచి మనము నేర్చుకుందాము. యత్ర భాగవత రాజాన్ సాధవో విసదాశయ, భగవద్గుణాను కదన శ్రవణ వ్యగ్ర చేతస, తస్మిన్ మహాన్ ముఖరిత మధు విచరిత్ర పీయూష శేష సరిత పరితశ్రవంతి, తాయే పిబంత్యవితృషో నృపగాఢకర్ణై, స్థాన స్పృశంత సనదృద్భై యశోకమోహ. రాజా, నియమ నిబంధనలను అనుసరించుచు విశుద్ధ చేతసులై ఉండి భగవన్ మహిమల శ్రవణ కీర్తనముల యందు
అత్యంత ఆసక్తులైనట్టి విశుద్ధ భక్తులు నివసించడి ప్రదేశమున నదీ తరంగములను బోలిన వారి అమృత ప్రవాహమును వినడి అవకాశమును పొందగలిగినచో మనుజుడు జీవనావసరములైన ఆకలి దప్పికలను మరచి అన్ని విధములకు భయ శోక మోహములకు అతీతుడగును. శాంతకుమారి మాతాజీ మీరు మొదటి రెండు పారాగ్రాఫ్లు చదవండి, తర్వాత శశికళ మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి, మూడో పారాగ్రాఫ్ శ్లోకము చదవండి. హరే కృష్ణ ప్రభుజీ భాష్యము. ఎప్పుడైతే మహాభక్తులందరూ కలిసి జీవించు భగవన్నామహిమల శ్రవణ కీర్తనములను సదా నీ వ్యక్తులు ఎందురో అచ్చటి కృష్ణ భక్తి చక్కగా సాధ్యపడను. బృందావనము లాంటి పవిత్ర స్థానమును చెక్కురు చెక్కూరు భక్తులు కృష్ణ కథలు శ్రవణ కీర్తనములను సదా అనురక్తులు ఎందు అటువంటి ప్రదేశంలో విశుద్ధ భక్తులు ముగుత ప్రభు ప్రవహించడి అమృత ప్రవాహమును వినగలిగే అవకాశమును పొందినచో కృష్ణ భక్తిని కొనసాగించుట అతి సులభం కాగలదు. భవన మహిమ నిరంతరం శ్రవణమునందు నెలకొనినప్పుడు మనుషుడు నిత్యముగా దేహాత్మ భావన ప్రతిపుడు కాగలదు. దేహాత్మ భావన ఎందున్నప్పుడు అతను ఆకలి దప్పులు మరియు భయ శోకమోహములు క్లేశములు అనుభవించు, కానీ భవదుఃఖములు శ్రవణ కీర్తనతో నెలకొనినంతగా అతని దేహాత్మ భావన అధిగమించు. భవద్గుణాన కథ భవ వద్గుణ కథన శ్రవణ శ్రవణ్యగ్రహ చేత సహా అనగా భగవద్భక్తుల శ్రవణ కీర్తములు జరిగేటి ప్రదేశము కనుగొనుట ఎందు సదా అనురక్తులు ఉండేటి ఉండుడని భావం. ప్రస్తుత శ్లోకమున ఈ పదము పదాన్ని సంతరించుకున్నాం. ఎచ్చటి వ్యాపారం చక్కగా జరుగునో అచ్చటి కేగుట వ్యాపారస్తు సదా అనుస అమితాసక్తి. అదే విధముగా భక్తుడు కూడా పరమ భాగవతుల ముఖములు ఎన్నగలని ఆసక్తిని కలిగి ఉంది. పరమ భాగవతుల ముఖత కృష్ణ కథలు విన్నంతనే మనుషుడు కృష్ణ భక్తి భావనాయకుడు. ఈ విషయమే ఇంకొక శ్లోకం నుండి కూడా ఇటు వివరించిన సతాం ప్రసంగా హరే కృష్ణ అరే అరే ప్రభు సరే హరే కృష్ణ ప్రభు ప్రణామాలు ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ. సతాం ప్రసంగాన్ మమపి సంవిదో భవంతి సుకర్ణ రసాయనా కదాః తజ్జోషనాథా స్వభవర్గవత్పని శ్రద్ధార్ శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. విశుద్ధ భక్తుల సాంగత్యమునందు భగవాన్ని లీలాకర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మృదుల ప్రీతికరముగను సంతుష్టికరముగను ఉండును. అట్టి జ్ఞానాభ్యాసం ద్వారా మనుజుడు క్రమంగా ముక్తి పదమున పురోగమించను పిదప అతడు ముక్తుడై వాని ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగు. తదనంతరమే నిజము భక్తి భక్తియుక్త సేవ ఆరంభమవుచున్నవి. భాగవతం 3.25.25 విశుద్ధ భక్తుల సాంగత్యమున మనుజుడు భగవన్ మహిమల శ్రవణ కీర్తనముల ఎడ అనురక్తులవు. ఈ ప్రకారము అతడు కృష్ణ భక్తి భావంలో కొనసాగగలడు. దాని ఎందు పురోగమించినంతట అతడు భగవంతుని ఎడ శ్రద్ధ కలవాడును భక్తి తత్పరుడును ఆసక్తుడును కాగలడు. ఆ విధంగా అతడు అతి శీఘ్రమే పరిపూర్ణ కృష్ణ భక్తి భావన యుతుడగును. సరి అయిన వ్యక్తి నుండి శ్రవణం చేయుటయే కృష్ణ భక్తిని కొనసాగించుటలో విజయ రహస్యం. విశుద్ధ కృష్ణ భక్తుడు ఎన్నడూను దేహ అవసరం లేని ఆహారము నిద్ర భయము మైథునముల చే కలతకు గురికాడు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనము నారద ముని అదే విధంగా ప్రాచీన బర్కి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ సెక్షన్ లో నారద ముని ఏం చెప్తున్నారు? సో ఈ యొక్క ఆత్మ నారద ముని ఆయన యొక్క ఉపాయం చెప్తున్నారు అనమాట, తరుణోపాయం. ఆ తరుణోపాయం ఏమిటి, భక్తి ఏ విధంగా చేయాలి అనేటువంటిది అనమాట. సో నిన్నటి శ్లోకంలో చూసాం, ఏం నేర్చుకున్నాం మనము? సో భగవంతుడి గురించి వినడం, వినడం ద్వారా ఏం చేయగలుగుతాం మనము, భగవంతుణ్ణి చూడగలుగుతాము. మొత్తము మూడు రకాలైనటువంటి, మూడు రకాలుగా మనం భగవంతుణ్ణి చూడవచ్చు అన్నమాట. ఒకటి మన యొక్క కళ్ళతోటి చూసేది, రెండవది శాస్త్రచక్షు, సో శాస్త్రం ద్వారా తెలుసుకునేది, ఇంకా మన హృదయంలో ప్రకటితం అయ్యేది అనమాట. సో మొత్తం మూడు రకాలుగా మనం భగవంతుణ్ణి చూడవచ్చు అనమాట. సో మొట్టమొదటిది ఏంటంటే కనుక మనము అర్చా విగ్రహాన్ని చూస్తాం మన మందిరాల్లో, అది మొట్టమొదటిది అనమాట. సో అదేంటంటే కనుక ఎవరైతే కనుక భక్తి మొదలు పెడుతున్నారో
ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసము కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా అంత ఉన్నతి పొందలేరు కాబట్టి, భగవంతుని చూడాలి కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి స్వామి ఏం చేశారు, ఆ యొక్క అర్చామూర్తి విగ్రహ రూపంలో ఆయన రావటం జరిగిందనమాట. సో ఆ విధంగా రావడం మూలంగా ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే కనుక ఆయనకి కాదు ఉపయోగం, మనకన్నమాట ఉపయోగం అది. సో దాని గురించి మనము నిన్న నేర్చుకున్నాం. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు, మరి భక్తి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, భక్తి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది భక్తి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే కనుక కృష్ణ కథ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భక్తి అనేటువంటిది జరుగుతుంది. సో ఎవరైతే కనుక ఆ యొక్క భగవన్ మహిమల శ్రవణ కీర్తనంలో ఎవరైతే కనుక చాలా ఆసక్తులైనటువంటి విశుద్ధ భక్తులు ఎక్కడైతే కనుక నివసిస్తూ ఉంటారో అక్కడ ఏమవుతుందంట, ఆ యొక్క నదీ తరంగాల్లాంటి అమృత ప్రవాహం లాంటి కృష్ణ కథ అనేటువంటిది పొంగుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే కనుక అటువంటి అమృతాన్ని స్వీకరిస్తూ ఉంటారో మానవుడు ఏమవుతాడు, యొక్క దేహాత్మ భావన నుంచి బయటపడతాడు అన్నమాట. సో మన యొక్క దేహాత్మ భావాన్ని కలిగి ఉన్నంతసేపు కూడా ఏం జరుగుతాయి మనకి, సుఖ దుఃఖాలు ఆకలి దప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక ఇటువంటి భక్తులు శుద్ధ భక్తుల దగ్గర నుంచి శ్రవణం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మెల్లిగా ఎవరైనా సరే వ్యక్తి ఏమవుతారు, యొక్క దేహాత్మ భావన బాడీలీ కాన్సెప్షన్ ఆఫ్ లైఫ్, ఆ యొక్క దేహాత్మ భావన నుంచి బయటపడతాడు అన్నమాట, దేహాత్మ భావాన్ని అధిగమిస్తాడు. సో ఎప్పుడైతే కనుక అతడు అధిగమించాడో అతనికి ఏముంటుంది, ఆకలి దప్పులు గాని భయము శోకము మోహము ఇటువంటివి ఏమి ఉండవు అన్నమాట, అవన్నీ కూడా దాటుకుని భక్తులు ముందుకు వెళ్తారు. సో ఇదే విషయాన్ని మనకి భాగవతంలో కూడా చెప్పారు. ఏం చెప్పారు, సతాం ప్రసంగా మమ వీర్య సంవిదో, ఎక్కడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి శుద్ధ భక్తులు చెప్తూ ఉంటారో అవి ఎలా ఉంటాయంట, భవంతి హృత్కర్ణ రసాయన కదా, అవన్నీ కూడా మన చెవులకి ఎలా ఉంటాయంట, చాలా ఆనందకరంగా చాలా ఇష్టముగా సంతోషంగా ఉంటాయన్నమాట. సజ్జోషణాదస్య అపవర్గవర్త్మని, అపవర్గవర్త్మని అంటే కనుక ఆ యొక్క ముక్తి మార్గంలో జీవుడు ఆ విధంగా భగవత్ కథను శ్రవణం చేస్తూ ముందుకు వెళ్తూ ఏమవుతుందంట, ఆ విధంగా ముక్తుడయ్యడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంట, శ్రద్ధారతిర్ భక్తిర్ అనుక్రమిష్యతి, యొక్క శ్రద్ధ భక్తి ఇవన్నీ కూడా ఆకర్షణ అనేటువంటిది అప్పుడు భక్తుడికి కలుగుతుంది అనమాట. సో దీనికి అన్నిటికీ కూడా ముందు ఏంటి, మనకు అదే చెప్తారు, శ్రవణం కీర్తనం విష్ణు, అందులో మొట్టమొదటిది ఏంటండి శ్రవణం అనమాట. శ్రవణం అనేటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట. సో శ్రవణము అని అంటే కనుక నేను వినేశాను కదండి, ఈ పాస్ట్ టైం నాకు తెలుసు, ఇంతకు ముందు వామన లీల నేను వినేశాను నేను, సో లేకపోతే కనుక కృష్ణ కథ కృష్ణ బుక్ నేను చదివేశాను, ఆయన లీలలన్నీ కూడా నాకు తెలిసిపోయినాయి, ఇంకా వినాల్సిన అవసరం లేదు. సో ఇది కాదనమాట. సో ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే కనుక స్వామి యొక్క లీలలు ఎప్పుడు కూడా కొత్త కొత్తగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా విన్నా సరే వినే కొద్దీ కూడా ఇంకా కొత్తగానే ఉంటాయి, విన్న ప్రతిసారి కూడా ఆ చెప్పేటువంటి వ్యక్తి యొక్క ప్రజెంటేషన్ బట్టి అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మన శ్రద్ధగా వింటే కనుక అది అర్థమవుతుంది, లేదు నాకు ఈ స్టోరీ తెలుసు అని చెప్పేసి నేను మనం ముందుగానే చెవులు మూసి కూర్చున్నాం అనుకోండి, అలాగే ఉంటుంది, ఏమి తేడా ఉండదు అన్నమాట. సో కాబట్టి శుద్ధ భక్తులు చెప్తూ ఉన్నప్పుడు మనకి తెలిసినా సరే ఇంకా ఏమైనా కొత్త విషయం తెలుస్తుందా మనకి అని చెప్పేసి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తుంటే మళ్ళీ వినాలి, కొత్త విషయం అన్న చెప్తుంటే దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని నాకు ఈ పాస్ట్ టైం తెలుసు అని చెప్పి మనం ఆగిపోతే కనుక ఇంకా అక్కడతోనే మనము ఆగిపోతాం అన్నమాట. తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో సో ఎవరు ఆ కృష్ణ కథని అక్కడ వింటూ ఉంటారు అనేటువంటి విషయం మనకి ఒక 41వ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. ఏతైరుపద్రుతో నిత్యం జీవలోకస్వభావజై న కరోతి హరేర్నూనం కదామృతాని ధౌరతిం, బద్ధజీవుడు ఎల్లప్పుడూ దేహావసరములైన ఆకలి దప్పుల చేతనే కలత చెంది ఉండును, కనుక హరికథామృత శ్రవణము పట్ల ఆసక్తిని పెంచుకొనుటకు అతనికి సమయమే దొరకదు. సుబ్బారత్న మాతజీ మీరు ఒక నిమిషము ఆమె చదివేసాను మొత్తం.
హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. భాష్యంపై శ్రీల ప్రభువానికి జై. భక్తుల సాంగత్యము లేనిదే మనుజుడు భక్తి యోగమును కొనసాగింపజాలడు. నిర్జన భజన ఏకాంత ప్రదేశమున భక్తి యోగమును కొనసాగించుట అనున్నది ఆరంభ దశలో నున్న భక్తిని సాధ్యపడదు. ఏలయనా అతడు దేహ అవసరములచే ఆహారము నిద్ర మోయిదునము భయము కలత చెందిన వాడై యుండును. ఈ విధముగా కలత చెందినయున్నవాడు కృష్ణ భక్తి భావనలో కొనసాగలేడు. కనుకనే సహజ జీయులనని పిలువబడుతూ వారు ప్రతి దానిని తేలికగా తీసుకునేడు. వారు పరమ భాగవతులతో సాంగత్యము నెరపకపోవటను మనము గాంచవచ్చును. అట్టి వారు భక్తి పేరిట అక్రమ స్త్రీ సంబంధము, మత్తు పదార్థాల స్వీకారము, జూదము, మాంసభక్షణం వంటి నానా విధములకు పాపకర్మలకు అలవాటు పడి ఉండరు. అట్టి పాపకార్యములలో కొనసాగునచే భక్తులు చలామణి అయ్యడి వారు పెక్కురు కలరు. అనగా పాపకర్మ రతుని కృష్ణ భక్తిగా అంగీకరింపరాదు. పాపజీవుడు కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనజాలడు. ఇదే విషయము ఈ శ్లోకంలో సూచించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమవుతుందంటే కనుక కొంచెం మనకి కృష్ణ భక్తి గురించి కొంచెం తెలిసింది అనుకోండి, సో ఇలాగా భక్తి చేయవచ్చు. సో భక్తి చేయడం మూలంగా ఆయన యొక్క నామం తీసుకోవడం, హరే కృష్ణ మహామంత్రం జపించడం మూలంగా, నామం తీసుకోవడం మూలంగా మనకి అత్యున్నతమైనటువంటి ఫలితాలని మనం పొందగలుగుతాము. స్వామి యొక్క కథలు ఈ విధంగా ఉంటాయి. సో శ్రీమద్ భాగవతం పుస్తకాలు ఉన్నాయి, నాకు కావాలంటే కనుక శ్రీమద్ భాగవతం ప్రభుపాద గారి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నేను కొనుక్కుని హరే కృష్ణ మహామంత్రం నాకు తెలిసిపోయింది, దాని గురించి వినేశాను కాబట్టి నేను ఎక్కడో ఒక ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నేను రోజు పుస్తకాలు చదివేసుకుంటాను, రోజు నేను హరే కృష్ణ మహామంత్రం చేసేస్తూ ఉంటాను. సో ఇంకా మిగతా పనులు ఇవన్నీ కూడా చేయడం ఏమీ కూడా అవసరం లేదు అని చెప్పి, ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి అలాగే నిర్జన ప్రదేశాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుందో తనకి సక్సెస్ వస్తుందా అంటే కనుక రాదు. ముందుగా మనకి ఏం చెప్పారు, కృష్ణ కథ గురించి చెప్పారు. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక భక్తుల యొక్క సాంగత్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎవరైనా సరే కొత్తగా భక్తి మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఆ విధంగా వెళ్ళిపోయితే కనుక అరణ్యాలకు అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా సరే వాడికి సక్సెస్ రాదు. ఎందుకు రాదు అని అంటే కనుక ఎవరైతే కనుక యొక్క స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట, కనిష్టాధికారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే యొక్క ఆహార నిద్ర భయం ఐదునం అనేటువంటి దాని నుంచి ఇంకా పూర్తిగా వాళ్ళు బయటపడలేదు. ఇవన్నీ కూడా దేహానికి అవసరం అనమాట, ఆహారం కానీ నిద్ర కానీ భయము ఇవన్నీ కూడా అవసరం. సో వాటి ద్వారా ఏమవుతాడు, బాగా కలత చెందుతాడు అనమాట. కలత చెందడం మూలంగా ఏమవుతుంది, వాడు భక్తిని కొనసాగించలేడు. కాబట్టి ఏం చేస్తారు కొంతమంది అటువంటి వాళ్ళు వెళ్ళిపోయి మేము సహజీయస్ అంటారు అనమాట వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే కనుక మేము భక్తులు అని చెప్పి చెప్పుకుంటారు, వృందావనం అలాంటి ప్లేస్లో కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మొత్తం నామము అవన్నీ కూడా పెట్టుకుంటారు, బయట కనపడడానికి భక్తులాగే కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా వేటితో నిండిపోయి ఉంటాయి, నాలుగు రకాలు చేయరాని పనులతోటి నిండిపోయి ఉంటాయి అనమాట. ఏంటవి, అక్రమ స్త్రీ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జూదము, మాంసభక్షణం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా చేస్తూ ఏమవుతుంది, వాళ్ళు పైన ఒక కప్పు కప్పేస్తారు అనమాట. ఏంటది, ఇదంతా కూడా భక్తే మేము చేసేది అని చెప్పి భక్తుల కింద వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఈ విధంగా మనము నిర్జన ప్రదేశములో భజన చేయడం అనేటువంటిది వర్జించబడింది ఎవరికి, ఎవరైతే కనుక నియోఫైట్స్ కొత్తగా భక్తి చేసినటువంటి వాళ్ళకి వర్జించబడింది అనమాట. సో ఆ తర్వాత మనకి ఈ యొక్క 42వ శ్లోకం నుంచి కూడాను నారదముని ఇంకేం చెప్తున్నారు అని అంటే కనుక ప్రాచీన బర్హి చేసేటువంటి ఈ యొక్క యజ్ఞలు కర్మలు ఏవైతే ఉన్నాయో, జంతు బలులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమిటి, సో వాటిని చేయడం మూలంగా ఏం జరుగుతుంది, ఏ విధంగా నారదముని ప్రాచీన బర్హి చేసేటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా కామ్యకర్మలన్నింటినీ కూడా ఆపారు అనేటువంటిది ఈ శ్లోకాల్లో మనకు వస్తుంది అనమాట. 42వ శ్లోకం నుంచి 51వ శ్లోకం. ఎందుకంటే ఈ పాస్ట్ టైం స్టార్ట్ అయ్యే ముందు నారదముని వచ్చారు ప్రాచీన బర్హి దగ్గరికి. ప్రాచీన బర్హి ఏం చేసేవారు ఆయన, ఒక యజ్ఞం పూర్తి అవ్వక ముందే ఇంకొక యజ్ఞం మొదలు పెట్టేసేవాడు ఆయన, కంటిన్యూస్ గా వరసగా అనమాట, గ్యాప్ లేదు. సో మనమైతే కనుక ఒక యజ్ఞం చేసాం కాబట్టి ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత చూద్దాం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, ఆయన అలాగే ప్రాచీన బర్హి అలాగే రెస్ట్ తీసుకునేవాడు కాదు ఆయన.
ఒకటి పూర్తవక ముందే ఇంకోటి మొదలు పెట్టేసేవాడు ఆయన వరుసగా అనమాట. ఇందులో ప్రతి యజ్ఞంలో కూడా జంతు బలులు చేయడం, ఎందుకంటే ఆయన రాజుగారు కాబట్టి అంత ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, చేసేవాళ్ళు అందరూ కూడా బలవంతులు ఉన్నారు. అయినా సరే ఆయన కూడా నిష్ఠగా మళ్ళీ అనుష్ఠానం అంతా చేయాలి కదా, అందులో కూర్చోవాలి కదా, ఆయన అలా కూర్చుని ఆయన చేసేసేవాడు. చాలా మంది జంతువులంతా కూడా చంపేశాడు అనమాట. సో వాటిని ఆపాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎవరు నారదముని ప్రాచీన వారి దగ్గరికి రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రాచీన వారికి ఎవరు పృథు మహారాజు వంశంలో వచ్చారు ఆయన, ధ్రువ మహారాజు వంశంలో ఉన్నారు ఆయన. వీళ్ళందరూ ఎవరు పృథు మహారాజు, ధ్రువ మహారాజు, వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులు అనమాట. అటువంటి గొప్ప భక్తుల వంశంలో పుట్టి ఈయన ప్రాచీన వారికి ఏం చేస్తున్నాడు, మామూలు వాళ్ళు చేసేటువంటి కామ్యకర్మలు చేస్తూ ఉన్నాడు. ఈయన జంతువులను చంపడం, జంతు బలులు చేయడము, ఆయుష్ పొందడము, స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించడము. సో ఇవన్నీ కూడా చూసి నారద మునికి చాలా బాధ కలిగింది. అయ్యో వీటి కోసం ప్రయత్నిస్తున్నాడు ఏంటి ఈయన, అటువంటి గొప్ప పరమ భాగవత వంశంలో పుట్టి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆ స్టోరీ అంతా కూడా చెప్పారు. పురంజన యొక్క కథ అనమాట, ఒక ఎలగేరి కింద అంతా చెప్పారు. అంత చెప్పినా సరే ఇంకా ప్రాచీన బర్హి ఏంటంటే ఇంకా ఆ యజ్ఞాలు ఆపడానికి ఇంకా సిద్ధపడలేదు ఆయన. అందుకని చెప్పేసి నారదముని మళ్ళీ ఇంకొక ఎలగేరి కూడా చెప్తారు మనకి, అది ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ మనం చూద్దాం యొక్క 42వ శ్లోకం నుంచి అనమాట. ప్రజాపతి పతి సాక్షాత్ భగవాన్ గిరీశో మను దక్షాదయ ప్రజాధ్యక్షానైష్టికాసన కాదయ మరీచితర్ఘ్య నిరసౌ పులస్త్య పులః క్రతు భృగుర్వశిష్ట ఇత్యేతే మదంత బ్రహ్మవాదిన ఆద్యాపి వాచస్పతయస్తోప యస్తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి నపశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. ప్రజాపతులందరికీ తండ్రి అయినట్టి పరమశక్తిమంతుడకు బ్రహ్మదేవుడు, శివుడు, మనువు, దక్షుడు వంటి ప్రజాపాలకులు, సనక సనాతనాది నైష్టిక బ్రహ్మచారి గణము, మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భుహువు, ఋగువు, వశిష్ఠుడు వంటి ఋషులు, నేను నారదుడు, వేద వాంగ్మయముపై సాధికారముగా పలుకగలిగిన బ్రహ్మవాదులము, తపస్సు, ధ్యానము, విద్యల కారణముననే మేమింతటి శక్తివంతులం అయితిమి. అయినను ఎల్లప్పుడూ గాంచగలిగడి ఆ దేవదేవుని గూర్చి విచారణ చేసిన పిమ్మటయు మేము ఆతన్ని నెరుగజాలకున్నాము. లక్ష్మీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అధాపి అనేటువంటి శ్లోకం దగ్గర నుంచి మిగతాదంతా కూడా చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మానవ శరీర భాష్యము బై శ్రీల ప్రభుపాద గారు. మానవ శరీర శాస్త్రజ్ఞుల యొక్క డార్విన్ సిద్ధాంతమును అనుసరించి 40,000 సంవత్సరముల క్రిందట ఈ ప్రపంచమున మానవుడు ఆవిర్భవించలేదు. ఏలయన పరిణామక్రమము ఆ స్థితికి ఇంకనూ చేరనందున అది సాధ్యపడలేదు. కానీ వైదికేతిహాసములైన పురాణములు, మహాభారతం వంటి కోట్లాది సంవత్సరముల మానవ చరిత్రను తెలుపుచున్నవి. సృష్టి ఆరంభమున అత్యంత మేధావియగు పురుషుడు బ్రహ్మ ఉండెను. అతని నుండి మనువులు, సనకాది బ్రహ్మచారులు, శివుడు, ఋషులు, నారదుడు ఆవిర్భవించిరి. వారందరూ గొప్ప తపస్సును ఆచరించి వేదజ్ఞానమున ప్రామాణికులయ్యి మానవులు అంతియేగాక సమస్త జీవులకు సంబంధించిన పూర్ణమగు జ్ఞానము వేదములందు కలదు. పైన తెలుపబడిన మానవ మహానుభావులందరూ భూత భవిష్యత్ వర్తమానముల నిలిగినందున శక్తిమంతులగుటయే కాక భక్తులను అయి ఉండిరి. అంతటి జ్ఞాన సంపన్నులైనను సాక్షాత్తుగా విష్ణువునే కలిసి కొనగలిగినంతటి వారైనను వారి జీవునికి విష్ణు భగవానునితో గల సంబంధమును నిజముగా అవగాహన చేసుకుని జాలకపోయిరి. అనగా అపరిమితుడైన వాని యొక్క జ్ఞాన విషయమున వారు ఇంకనూ పరిమితులే అయి ఉన్నారు. సారాంశం ఏమనగా జ్ఞానవంతుడైనంత మాత్రమున మనిషిని భగవదావగాహన యందు ప్రవీణుడని అంగీకరింపచాలము. భగవద్గీత 18.55 యందు ధృవపరచబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం వలనగాక విశుద్ధ భక్తి చేతనే అవగతము కాగలడు. భక్త్యా మామ విజానాతి యవాన్యశ్చాస్మి తత్వత.
దివ్యమగు విశుద్ధ భక్తి సేవయుత భక్తియుత సేవను చేపట్టనంత వరకు మనుజుడు దేవదేవుని యథార్థముగా నిరుగజాలడు. ప్రతి ఒక్కరికి భగవంతుని గూర్చి ఏదియో కొంత జ్ఞానముండును. కానీ శాస్త్రవేత్తలు జ్ఞానులు తమకున్నట్టి జ్ఞానముచే భగవంతుని ఎరుగజాలకున్నారు. మనుజుడు భక్తి యోగ స్థితికి రానంత వరకు జ్ఞానము పూర్ణము కానేరదు. ఇది శ్రీమద్ భాగవతమునందు ఇట్లు ద్రోపత్తబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తదాపి తే దేవ పదంబు పదంబు జద్వయా ప్రసాద లేసానుగ్రహిత ఏవాహి జ్ఞానతి తత్వం భగవన్మహి హిమ్నో నా చాన్య ఏకోపి చిరం విచ్ఛిన్న విచ్ఛిన్వం విచ్ఛిన్నం. జ్ఞానులు లక్షలాది సంవత్సరములు భగవంతుని గూర్చి చింతనము చేయుచుండ వచ్చును, కానీ దేవదేవుని అనుగ్రహమును బడి అనిది అతనికి దివ్య మహిమలు అవగతము కావు. ఈ శ్లోకమున తెలుపబడిన ఋషులందరూ బ్రహ్మలోకము సనకాది కుమార గణతో పాటు బ్రహ్మ వహించు లోకము దగ్గరలో గల లోకములలో వసింతురు. ధ్రువ నక్షత్రమునకు ప్రదక్షిణము కావించు దక్షిణ నక్షత్ర మండలమున వారు వసింతురు. ధ్రువలోకముగా పిలువబడు ధ్రువ నక్షత్రమే ఈ విశ్వమునకు చీలయ్యి ఉన్నది. సమస్త గ్రహములు ఆ ధ్రువ నక్షత్రమునకు ప్రదక్షిణలు కావించును. ఈ ఒక్క విశ్వమునందు మనము గాంచవలసిన నక్షత్రములన్నీను వివిధ గ్రహములే. ప్రాచ్యాత సిద్ధాంతము ననుసరించి మాత్రము నక్షత్రములన్నీను వివిధ సూర్యగోళములై ఉన్నవి. కానీ వేదానుసారము ఈ విశ్వమునందు ఒకే ఒక సూర్యుడు కలడు. నక్షత్రములన్నీను వివిధ గ్రహములై ఈ విశ్వముతో పాటు కోట్లాది ఇతర విశ్వములు కలవు. వానిలో ప్రతి దాని యందును అసంఖ్యమగము నక్షత్రములు లోకములు కలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతృజీ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ నారద ముని చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? ఈ యొక్క భగవంతుడు గురించి, శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవడం అనేటువంటిది, అదేవిధంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంత అరుదుగా ఉంటారు, రేర్, చాలా రేర్ అన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. ఎవరో కొంతమంది, చాలా మంది మనుషుల్లో కొంతమంది మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మికత వైపు వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపించిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కళ్ళు, కొన్ని లక్షల మందిలో ఒక్కళ్ళు మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతారు అని చెప్పి స్వామి మనకి చెప్పారన్నమాట. సో ఇదే విషయాన్ని నారదముని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఎవరికి తెలుసంట స్వామి గురించి అంటే గనక, బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ కూడా పరమశక్తివంతుడు, తండ్రి అన్నమాట ఆయన. బ్రహ్మదేవుడు గాని, శివుడు, మనువు, దక్షుడు లాంటి ప్రజాపాలకులు గాని, సనక సనందనాతి బ్రహ్మచారి గణము గాని, గొప్ప గొప్ప సప్తర్షులు గాని, అదేవిధంగా నారదముని, మాకు అందరికీ కూడా ఏంటి, ఈ యొక్క వేద జ్ఞానము పైన చాలా పరిపూర్ణమైనటువంటి అధికారం, సాధికారం ఉంది. దేని గురించి అడిగినా సరే మేమందరం కూడా చెప్పగలం. అందుకే ఏమన్నారు, మేమందరం కూడా బ్రహ్మవాదులము అని చెప్పి చెప్పారన్నమాట. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి మాకు అంటే కనుక, తపస్సు, ధ్యానము, విద్యల వల్ల ఇవన్నీ కూడా వచ్చి మేము శక్తివంతులమైనాం. ఇంత వేదాల యొక్క సారం మాకు తెలిసినా సరే, ఆ యొక్క దేవదేవుడు గురించి ఎవరైనా సరే మమ్మల్ని అడిగారు అనుకోండి, మాకు సమాధానం చెప్పాలి అంటే కనుక మేము పూర్తిగా చెప్పలేము. మాకు వేదాల గురించి అంతా పూర్తిగా తెలుసు, వేదాల మీద పూర్తిగా పట్టుంది. అయినా సరే దేవదేవుడు గురించి ఎవరైనా మమ్మల్ని ఏమైనా ఎక్కువగా డీప్గా ప్రశ్న వేస్తే కనుక మేము సమాధానం చెప్పలేము. ఇది నారదముని, గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరి యొక్క పరిస్థితి. అలాంటిది ఈ యొక్క జ్ఞానీస్ అన్నమాట. ఏవో కొన్ని పుస్తకాలు చదివి, ఏదో కొంత వ్యాకరణం నేర్చుకుని, పదాలని ఎలాగ అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగ అర్థాలు మార్చాలనేటువంటి తెలుసుకున్నంత మాత్రాన అటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానయోగులు. మరి వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అని అంటే కనుక, భగవంతుడి గురించి వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. ఎవరికి తెలుస్తుంది అనేటువంటిది మనకి వచ్చేటువంటి శ్లోకంలో కూడా మళ్ళీ మనకి నారదముని చెప్తారన్నమాట. ఇంకా డార్విన్ సిద్ధాంతం మనం అందరం కూడా చదువుకున్నాం సైన్స్ లో 10వ తరగతి లోపల,
ఎనిమిదో తరగతిలోనో తొమ్మిదో తరగతిలోనో వస్తుంది డార్విన్ సిద్ధాంతం. ఏం చెప్తాడు ఆయన? ఏం అవును చెప్తాడు? చాలా అదంతా పుస్తకాల్లో పెట్టేసరికి మనం నిజమే అనుకుంటాం అనమాట. అదంతా కూడా ఏం చెప్తాడు ఆయన, ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. జిరాఫీలు ఉండేవి ఇది వరకును, అప్పుడు మొదట్లో వాటికి చిన్న మెడ ఉండేది. ఆ మెడ ఏంటంటే కనుక కింద ఉన్నటువంటి చెట్లంతా కూడా ఆకులు తినేసినాయి, మళ్ళీ పైన ఉన్నటువంటి ఆకులు అందట్లేదు కాబట్టి మెడని ఇలా పైకెత్తినాయి. అలా పైకెత్తి పైకెత్తి ఏమైపోయింది, వాటి మెడ చాలా పెద్దగా అయిపోయింది, పొడుగ్గా అయిపోయింది అని చెప్పి చెప్తాడు. సో ఆ విషయం చదువుకున్న తర్వాత మనకంతా 8వ తరగతిలో ఉన్నప్పుడు ఆ నిజమే ఇది కరెక్టే కదా, కింద ఉన్న ఆకులన్నీ అయిపోయినాయి కాబట్టి కొంచెం పొడుగైన మెడ ఉన్నాయి, వాటికి ఆకులు దొరికేవి కాబట్టి అవి అవే తినేవి, లేకపోతే కనుక ఆ మెడ పొడుగ్గా లేకపోతే కనుక మిగతా జిరాఫీలన్నీ కూడా చచ్చిపోయినాయి కాబట్టి కొన్నాళ్ళకి ఏమైపోయింది ఆ జిరాఫీల మెడ అంతా కూడా పొడుగ్గా అయిపోయింది అని చెప్పేసి మనం కూడా ఎస్ కరెక్ట్ అని చెప్పేసి నేర్చుకుంటాం. ఎందుకంటే మనకు అదే నేర్పే పుస్తకాల్లో, ఏం చెప్తే చిన్నపిల్లలకి అదే తెలుస్తుంది. సో అందులో ఏం చెప్తారు మళ్ళీను, ముందుగా రెండు కాళ్ళు, ముందుగా చిన్న చిన్న పాకేవి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం కాళ్ళు వచ్చేవి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ కాళ్ళు ఉన్నవి, ఆ తర్వాత కొన్ని చేతులు ఉన్నవి, అలా మెల్లమెల్లగా వచ్చినాయి, అలా వస్తూ 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 చివరికి ఏమైంది, కోతి కోతి దగ్గర నుంచి మనిషి వచ్చాడు అని చెప్పి చెప్తే అబ్బా ఇదంతా చాలా బాగానే ఉంది. ఇంకేం చెప్తాడైనా, 40,000 సంవత్సరాల క్రితం అసలు మనిషే లేడు, సో మనిషి అనేటువంటి వాడు కోతుల దగ్గర నుంచి పుట్టి పరిమాణ క్రమంలో ఇలా మెల్లమెల్లగా వచ్చాడు అని చెప్పేసి అది చెప్తూ ఉంటారన్నమాట. దీనికి మన వాళ్ళు కొంతమంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి ఏంటంటే దశావతారాలు ఉన్నాయి కదా, సో దశావతారాల్లో ఏంటి, ఫస్ట్ మత్స్యం కదా, సో ఫస్ట్ మత్స్యం చేపలే ఉండేవి అందుకని స్వామి మత్స్య అవతారం, తర్వాత మళ్ళీ ఏమైంది కూర్మం, సో అప్పుడు మళ్ళీ చేపల తర్వాత మళ్ళీ ఈ తాబేలు వచ్చింది కాబట్టి అది అది ఎవల్యూషన్ లో వచ్చింది, మళ్ళీ అది కూడా కాదు ఆ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చి ఏమైంది, ఆ తర్వాత సింహం వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వామనావతారుడు పొట్టిగా ఉండే మనుషులు వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ వేరే పరశురామ అవతారం వచ్చింది అలా అలా అని చెప్పేసి దాన్ని ఈ డార్విన్ చిన్నప్పుడు చదువుకున్నారు కదా ఆ లాజిక్, ఆ లాజిక్ ని మన పుస్తకాల్లో చదువుకున్న దశావతారాలు రెండు కలిపేసి కొంతమంది వాట్సాప్ లో స్టేటస్ లు పంపించేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట మనం చదువుకున్నటువంటి యొక్క చదువులన్నీ కూడా అనమాట, విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ కూడా. కొంచెమేమో మనకి వాళ్ళు చెప్పిన తప్పు, అదే విధంగా సగం సగం తెలిసిన సైన్స్, ఆ తర్వాత మనకు తెలిసినటువంటి దశావతారాలు రెండు కలిపేసి కాపీ కొట్టేసి మిక్స్ చేసి వాళ్ళు ఈ ఒక వాట్సాప్ లో స్టేటస్ పంపించి రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట, సర్క్యులేట్ చేస్తాం. జనాలు ఏమీ తెలియని వాళ్ళు, ఓ ఇది కరెక్ట్ కదా, 8వ తరగతిలో మేము చదువుకున్నాం కదా అది కరెక్ట్ దారింది, దాని వల్ల కానీ ఇవన్నీ దశావతారాలు వచ్చినాయి అని డిసైడ్ అయిపోతారు అనమాట. సో అలా కాదు, యాక్చువల్ గా ఏంటంటే సృష్టి ప్రారంభంలోనే చాలా చాలా తెలివితేటలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు ఆయన పుట్టారు. మొట్టమొదట పుట్టింది ఆయనే, ఆయనే మానవుడు అనమాట, మొట్టమొదట పుట్టింది మానవుడు అంటే కనుక ఎవరు మనువు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మానవ మానవులు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు అనమాట. మన విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి ఎన్ని తలలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. మనం చూస్తాం శ్రీకృష్ణు యొక్క లీలలు, ద్వారకా లీలలో ఒకసారి ఏం చేస్తారు ఆయన, మొత్తము అన్ని విశ్వాల్లో ఉన్నటువంటి బ్రహ్మదేవులందరినీ కూడా పిలిపిస్తారు ఆయన. ఒకసారి వచ్చి బ్రహ్మదేవుడు అడుగుతారు, సో ఎవరు వచ్చారు అంటే కనుక నేను బ్రహ్మను వచ్చాను చెప్పండి అని అంటారు అనమాట. సో ఏ బ్రహ్మ వచ్చారు అని చెప్పని అడుగుతారు అనమాట, అప్పుడు లోపల నుంచి ప్రశ్న వస్తుంది అనమాట, అదేంటి ఏ బ్రహ్మ ఏంటి, నేను ఒక్కడనే కదా అని ఆయన అనుకుంటారు. అది అర్థమైపోతుంది కదా స్వామికి, మొత్తం అందరి బ్రహ్మల్ని పిలిపిస్తారు ఆయన. కొంతమంది బ్రహ్మలకి 8 తలలు ఉన్నాయి, కొంతమంది బ్రహ్మలకి 10, 20, 15 అలాగ లెక్కలేనంత తలలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వచ్చేసారు అక్కడికి, వచ్చేసరికి బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ చూసేసరికి ఆశ్చర్యపోయాడు అనమాట ఆయన. సో నాకు 4 ఉన్నాయి తలలు, వీళ్ళకేంటి 10, 15, 20, 30 ఉన్నాయి, ఎలాగ వీళ్ళందరూ చేస్తున్నారు అంటే కనుక అందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు, అందరూ కూడా లోపలికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి అందరూ కూడా శిరస్సులు వంచి వాళ్ళు నమస్కరిస్తూ ఉన్నారనమాట. ఆ 10 తలలనంతా కూడా ఆమె యొక్క 10, 20, 30 తలలు ఎన్నైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా స్వామి యొక్క కాళ్ళ దగ్గర వాళ్ళు పెడుతూ ఉన్నారనమాట. అదంతా చూసి బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే కనుక మనకు ఉన్నటువంటి విశ్వం చాలా చిన్నది కాబట్టి 4 తలలు సరిపోతాయి, ఇంకా వేరే విశ్వాలన్నీ కూడా ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి కాబట్టి 4 తలలు సరిపోవు అనమాట. సో 8 తలలు ఉన్నాయంటే మన విశ్వానికి, మనం ఉన్నటువంటి విశ్వానికి డబల్ ఉందని అర్థం అనమాట. 15, 20 తలలు ఉన్నాయంటే కనుక 5 రెట్లు ఉన్నటువంటి లెక్క అనమాట. సో ఈ విధంగా బ్రహ్మదేవుడికే అప్పటికే ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన, బ్రహ్మదేవుడు కూడా ఏంటి ఇంతమంది విశ్వాలు ఉన్నాయా, ఇంతమంది బ్రహ్మలు ఉన్నారా అని చెప్పేసి అనమాట. సో కాబట్టి భగవంతుడు గురించి, ఆయన యొక్క సృష్టి గురించి తెలియాలి అని అంటే కనుక చాలా చాలా కష్టం అనమాట.
ఏదో మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన యొక్క సృష్టి ఎలా జరిగింది. యాక్చువల్ గా ఈ టాపిక్స్ ఏవైతే కనుక మనకు వస్తున్నాయో భాగవతంలో 2వ స్కందంలో గాని 3వ స్కందంలో గాని పర్టికులర్ గా 4వ స్కందంలో ఈ చాప్టర్ లో అసలు యొక్క సో దీంట్లో మనకి సూక్ష్మ శరీరం గురించి చెప్పిన కాన్సెప్ట్లు అయితే కనుక చదివితే కనుక చాలా మైండ్ బాగలింగ్ అనమాట. అసలు ఎలా ఉన్నా మనము, ఎలాగ చిక్కుకుపోయామా అని చెప్పేసి అదంతా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి చాలా డీప్ గా చదివితే కనుక. సో ఇంతలాగా మనము ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నాం, బంధించబడి ఉన్నామా, ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట, పర్టికులర్ గా ఈ చాప్టర్ లో అనమాట. ఇంతకుముందు అయిపోయినాయి ఆ శ్లోకాలన్నీ కూడా అనమాట. సో ఈయన చెప్పినట్టు మాకే అర్థం అవ్వట్లేదు అని అంటే కనుక ఇంకా వేరే వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుందా అంటే కనుక అర్థం అవుతుంది. ఎవరికి అర్థం అవుతుంది అంటే కనుక మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు 18వ అధ్యాయము 55వ శ్లోకంలో అనమాట, భక్త్యా మాం అభిచానాతి యావన్యస్యాస్మి తత్వత. ఆయన యొక్క శుద్ధ భక్తితో ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో అది చేసేటువంటి దాకా కూడా మనుషుడికి భగవంతుడి గురించి నిజంగా యథార్థముగా ఎవరు కూడా తెలుసుకోలేరు. సో భక్తి యోగ స్థితికి రానంత వరకు కూడా ఎవ్వరు కూడా భగవంతుడి యొక్క స్థితిని గాని ఆయన గురించి గాని మనము తెలుసుకోలేరన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ధ్రువ నక్షత్రం గురించి, అదే విధంగా యొక్క లోకాల్లో ఉండేటువంటి ఋషులందరూ కూడా ఎక్కడ ఉంటారు వాళ్ళు, బ్రహ్మలోకానికి కింద ఉన్నటువంటి లోకాల్లో ఉంటారు, మహర్లోక తపోలోక వీటన్నిటిలోనూ ఉంటారనమాట. లోకం అంటే కనుక ఒక లోకం లోకం కాదు, అవన్నీ కూడా ఏంటంటే కనుక కాంబినేషన్, ఒక గ్రూప్ ఆఫ్ గ్రహాలు అనమాట, గ్రహ సమూహం అనమాట. ఇవంతా కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడాను ధ్రువ నక్షత్రానికి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ యొక్క ధ్రువ నక్షత్రానికి ప్రదక్షిణం చేస్తూ, ధ్రువ నక్షత్రం అంటే కనుక ఆ ధ్రువ నక్షత్రం లోపలనే మనకి యొక్క శ్వేత ద్వీపం ఉంటుంది అనమాట. అక్కడే మనకి ఇక్కడ లోకలైజ్డ్ పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు ఉండేది అక్కడ అనమాట, భౌతిక ప్రపంచంలో. అందులోనూ మన విశ్వంలో లోకల్ వైకుంఠం అనమాట, అది లోకల్ వైకుంఠం. ఆ యొక్క ధ్రువ నక్షత్రానికి చుట్టూరు అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. ధ్రువ నక్షత్రం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్ లోనే ఉంటుంది, నార్త్ ఉత్తర దిక్కులోనే ఉంటుంది అనమాట. సో ఇది వరకు ఏంటంటే కనుక ఇప్పుడు అంటే కనుక మనకి ఈ కాంపాస్లు జీపీఎస్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి కాబట్టి మనకు తెలుస్తున్నాయి డైరెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన కోఆర్డినేట్స్ ఏంటి అని చెప్పి తెలుస్తున్నాయి మనకి. ఇదివరకు ఏంటంటే కనుక సముద్రాల్లో ప్రయాణించే వాళ్ళకి ఏమీ తెలియదు, అలాగా వాళ్ళకేం తెలిసేది లేదు కోఆర్డినేట్స్ అన్ని కూడాను. ఒకసారి సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఒక చుట్టు చుట్టు తిరిగేసిన తర్వాత ఏది ఉత్తరం ఏది దక్షిణం అంటే కనుక రాత్రిపూట వాళ్ళకి తెలీదు. పగలిపూట అయితే కనుక తెలుస్తుంది సూర్యుడు ఇక్కడి నుంచి వచ్చాడు కాబట్టి, రాత్రిపూట ఎటు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళకి డైరెక్షన్ ఏంటి అంటే కనుక ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం అంటే ఇది నార్త్, అది ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది. సో దాని చుట్టూనే మొత్తం అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కనుక సూర్యుడు కూడా ఆ యొక్క ధ్రువ నక్షత్రం చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట. మనకి సైన్స్ లో చెప్పినట్టు ఏంటి, సూర్యుడి మధ్యలో ఉన్నాడు, సూర్యుడి చుట్టూరేనేమో ఏవో కొన్ని గ్రహాలు ఉన్నాయి, 3వ గ్రహం ఏమో భూమి తిరుగుతూ ఉంది, ఆ భూమి తర్వాత ఇంకా అంగీరకుడు అవి ఇవి గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి సూర్యుని చుట్టూ అని చెప్పి చెప్పారు. అది తప్పు అనమాట, భూమి సూర్యుడి చుట్టూ తిరగట్లేదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరగట్లేదు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇక్కడ మేరు పర్వతాన్ని మధ్యలో చేసుకుని సూర్యుడి చుట్టూరు సారీ సూర్యుడు మేరు పర్వతాన్ని సెంటర్ కింద చేసుకుని మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఆయన, మొత్తం గ్రహాలన్నిటికీ కూడా బయట తిరుగుతూ ఉన్నాడు. భూమి ఏంటంటే కనుక మేరు పర్వతానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక మనకు అనిపిస్తుంది భూమినే సెంటర్ గా చేసుకుని సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక ఆ యొక్క మేరు పర్వతాన్ని సెంటర్ గా చేసుకుని అదే విధంగా ధ్రువ నక్షత్రానికి ఒక కార్డ్ నుంచి పెట్టుకుని ఆ యొక్క సూర్యుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క లోకాలోక పర్వతం పైన సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్స్ వచ్చేటువంటి 5వ స్కందంలో వస్తాయి, అప్పుడు మనము మొత్తం యొక్క ఖగోళ శాస్త్రం గురించి అవన్నీ కూడా మనం అప్పుడు చక్కగా తెలుసుకుంటాం అనమాట. అవన్నీ కూడా మనకి 5వ వస్తాయి అనమాట, త్వరలోనే వస్తాయి ఇంకా, ఎందుకంటే 4వ స్కందం చివరిలోకి వచ్చేసాం మనం. సో అందులో మనకి గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఉత్తరాయణం ఎలా వస్తుంది, దక్షిణాయనం ఎలా వస్తుంది, ఇంకా మనకి యొక్క గ్రహణాలు ఎలా వస్తున్నాయి, మనకి సూర్యగ్రహణం ఎలా వస్తుంది, చంద్రగ్రహణం ఎలా వస్తుంది మనకి చెప్తారు. సైన్స్ లో నేర్చుకుంటాము సూర్యుడేమో ఇలా ఉన్నాడు, చంద్రుడు ఎలా ఉన్నాడు, మధ్యలోనేమో భూమి వచ్చినప్పుడేమో సూర్యగ్రహణం వస్తుంది, లేకపోతే కనుక మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడేమో చంద్రగ్రహణం సూర్యుడు వచ్చినప్పుడేమో చంద్రగ్రహణం వస్తుంది,
ఇది మనం సైన్స్ లో నేర్చుకున్నాం. సో మనకేం చెప్తారు, చిన్నప్పుడు రాహు వస్తాడు, రాహు వచ్చేసి సూర్యుని మింగేస్తాడు, మింగేసి కొంచెం కక్కేస్తే గనక మళ్ళీ ఆ గ్రహణం వస్తుందని చెప్పేసి మనకి చిన్నప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పారు. సో ఇందులో ఏది కరెక్ట్? మనకి ఇప్పటికీ కూడా మనకి $1 మిలియన్ క్వశ్చన్ అది. సో ఇప్పటికీ కూడా నాకు క్వశ్చన్, ఇంకా నాకు సాల్వ్ అవ్వలేదు అది. సో అది మనకి మేబీ 5th క్యాంటో వచ్చినప్పుడు, మనం నేర్చుకున్నప్పుడు అది సాల్వ్ అవుతుంది. సో అది కూడా క్యాంటోలో మనకి భాగవతంలో కొంతవరకే చెప్పారనమాట. సో దాని గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి కొంతమంది పంచాంగాలన్నీ కూడా చెప్తారు కదండి వాళ్ళు, వాళ్ళకి తెలుసు అనమాట ఇవన్నీ కూడా. లేకపోతే కనుక మన క్యాలెండర్ని ఇంత పర్ఫెక్ట్గా ఎవరు కూడా రాయలేరు, వాళ్ళకి క్యాలకులేషన్స్ అన్ని కూడా తెలుసు. కానీ ఏంటంటే కనుక మన బ్యాడ్ లక్ వాళ్ళు ఏంటంటే ఈ క్యాలకులేషన్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి చెప్పేస్తే కనుక వాళ్ళకున్న పట్టుపోతుంది, జ్ఞానం పోతుందని చెప్పేసి వాళ్ళు ఎవరికి చెప్పరు. ఎవరు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మాత్రమే పాస్ ఆన్ చేస్తారు ఆ నాలెడ్జ్ అనమాట. సో వాళ్ళకి చెప్పుకోవడం మూలంగా ఏమవుతుంది, ఒక్కొక్కసారి అంతమైపోతుంది, ఎవరికి కూడా తెలియదు దాని గొప్పతనం గురించి. కానీ మనకు అవుట్పుట్ మాత్రం తెలుస్తుంది అనమాట. ఈ యొక్క పంచాంగంలో వాళ్ళు క్యాలకులేషన్ చేస్తారు, సూర్యగ్రహణం చేస్తారు, చంద్రగ్రహణం చేస్తారు. సో కరెక్ట్ గా నిమిషాలు ఘడియలతో సహా వాళ్ళు చెప్తారు ఎప్పుడు పట్టొస్తుంది, ఎప్పుడు విడుస్తుంది గ్రహణం అని చెప్పేసి. ఎలా చెప్తున్నారు వాళ్ళు, ఎలా క్యాలకులేట్ చేయగలుగుతున్నారు అవన్నీ కూడా. సో ఇదంతా కూడా వేదిక్ మ్యాథ్స్ అనమాట. ఇదంతా కూడా మన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఖగోళ శాస్త్రం పైన ఉన్నటువంటి పట్టు అనమాట. వాళ్ళందరికీ కూడా తెలుసు సూర్య సిద్ధాంతం అని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాశారనమాట. ఎవరు, మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అనమాట. సో ఆయనకి మొత్తం యొక్క ఖగోళ శాస్త్రం మీద చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఆ రోజుల్లో ఆయన ఈ యొక్క ఖగోళ శాస్త్రం మీద పెద్ద పుస్తకాలు కూడా రాశారనమాట. ఆయన అంత ఎక్స్పర్ట్. ఇంకా ఆయన దీంట్లో కూడా చాలా ఎక్స్పర్ట్ అనమాట. జ్యోతిష్యం చెప్తారు కదా, సో దాంట్లో కూడా ఆయన చాలా ఎక్స్పర్ట్ అనమాట, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అన్న. సో అక్కడ మనకి ఒక డిస్క్రిప్షన్స్ అన్ని కూడా వస్తాయి, అప్పుడు మనము వాటిని చూద్దాం. ఇంకా 45వ శ్లోకంలో కర్మీస్ ఎవరైతే ఉంటారు, జ్ఞానులకే తెలియట్లేదు. ఇంకా కర్మీస్ అనమాట, కామ్య కర్మలు చేసే వాళ్ళకి ఎవరు, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? జ్ఞానులకే తెలియలేదు. ఎందుకంటే మేమందరం కూడా బ్రహ్మవాదులం, మేమందరం కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం, మాకే తెలియదు స్వామి గురించి. మరి కామ్య కర్మలు చేసే వాళ్ళకి, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా పోని అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత విరువస్సరే మంత్రలింగైర్వచ భిన్నం భజంతో నా విదుపరం. అపారమగు వేద జ్ఞానము బడిసినను, వేద మంత్ర లక్షణములచే వివిధ దేవతలను పూజించినను, పరమశక్తిమంతుడైన దేవదేవుని అవగతము చేసుకునేటకు ఆ దేవతార్చనము సహాయభూతము కాదు. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. భాష్యము భాష్యం వెబ్శ్రేల ప్రపాదులు వారికే జై. భగవద్గీత 7.20 ఇట్లు తెలుపబడినది. కామైస్తైస్తృత జ్ఞాన జ్ఞాన ప్రపద్యంతే నన్య దేవతాః తం తం నియ నియమాయ నియమమాస్తాయ ప్రకృత్యా ప్రకృత్యా నియతాః స్వయా. విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలను శరణుజొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. జనులలో అధిక శాతము శక్తులను బడయు నిమిత్తము దేవతార్చనమును అర్చనమున అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రతి దేవత ఒక విశేషమగు శక్తిని కలిగి ఉండును. ఉదాహరణకు స్వర్గరాజు ఇంద్రుడు ధరణిపై తగినంత వృక్షజాలము కలుగునట్లు జేయుటకై వర్షమును కురిపించు శక్తిని కలిగినట్టు వాడు. వేదములందు అతడు వజ్రాహస్త పురంధర అని వర్ణింపబడెను. అనగా వజ్రాయుధమును చేపట్టి అతడు జలా సరఫరాను నియంత్రించును. వజ్రాయుధము కూడా అతనిని ఆధీనమందే ఉండును అదే రీతిగా అగ్ని, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు వంటి ఇతర దేవతలు ప్రత్యేకమగు శక్తులను కలిగి ఉన్నారు. ఈ దేవతలందరూ వేదమంత్రములందు ఒకనొక 5 లక్షణములచే పూజింపబడుదురు. కనుకనే మంత్రలింగైశ్వర్య వచ్చిన్నం అని ఇచ్చట చెప్పబడినది. అట్టి అర్చనచే కామ్యకర్మరతులు పశువులు, సంపద, అందమైన భార్య,
పెక్కు అనునా అనుయాయులు రూపమున ఐశ్వర్య వరదానమును పొందినా పొందవచ్చును. కాని అట్టి భౌతిక సంపత్తిచే వారు దేవదేవుని ఎరుగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు, మేమందరం బ్రహ్మవాదులము జ్ఞానులము, మొత్తం వేదాల గురించి అంతా కూడా మాకు తెలుసు, అయినా సరే మేము శ్రీకృష్ణ భగవానుడు గురించి ఎవరైనా గట్టిగా ప్రశ్న వేస్తే గనక మేము చెప్పలేము. తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, పోనీ బ్రహ్మవాదులకి జ్ఞానులకు తెలియదు, మరి ఇంక కర్మీస్కి తెలుస్తుందా? కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు, వివిధ దేవతలకి దేవతార్చన చేసేటువంటి వాళ్ళు, నోములు వ్రతాలు పూజలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకేమైనా తెలుస్తుందో పోనీ శ్రీకృష్ణ భగవానుడి గురించి అంటే కనుక దానికి ఈ శ్లోకంలో మనకి సమాధానం చెప్తున్నారన్నమాట. ఎంత వేద జ్ఞానం పొందినా, వేద మంత్రాలతోటి వివిధ దేవతలను పూజించినా సరే ఆ యొక్క భగవంతుడి గురించి అర్థం చేసుకోవడము అనేటువంటి విషయానికి ఈ యొక్క వీళ్ళు చేసేటువంటి దేవతార్చన ఏ విధంగా కూడా ఉపయోగపడదు. వీళ్ళు చేసేటువంటి దేవతార్చన అంతా కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వివిధ దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉంటారు. పూజించడం మూలంగా వాళ్ళకి రకరకాలైనటువంటి వస్తువులు వాళ్ళు పొందుతారు, మంచి భార్యలు కానీ, సంపదలు కానీ, పశువులు కానీ, వాళ్ళకి గొప్ప ఫాలోవర్స్ అనుయాయులు కానీ, ఐశ్వర్యాలు కానీ ఇవన్నీ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా ఉన్నా సరే ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక యాక్చువల్గా వీటి వల్ల ఎవరు కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణ భగవానుడు ఈ క్వాలిటీస్ ఉండడం మూలంగా ఎవరికి కూడా ఆయన అర్థమవ్వడు. శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్థం చేసుకోవడానికి ఈ క్వాలిటీస్ ఏమీ కూడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్పారన్నమాట. సో తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు, భక్తులు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోగలరు. ఎందుకంటే ఇక్కడ ప్రాచీన భరికి చెప్తున్నారు ఆయన, ఈ వేద జ్ఞానం నేర్చుకోవడం మూలంగా మనం నువ్వేమన్నా శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావేమో, కుదరదు. నువ్వు చేసేటువంటి కామ్యకర్మల వల్ల శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోగలను అని అనుకుంటున్నావేమో, అది కూడా కుదరదు. మరి ఎలా తెలుస్తుంది, శ్రీకృష్ణ భగవానుడిని భక్తి చేసేటువంటి భక్తి యోగం ద్వారానే తెలుస్తుంది అనేటువంటి విషయం మనకి 46వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. యదయస్యానుగ్రహణతే భగవాన్ ఆత్మభావిత సజహతి మతిం లోకే వేదే చ పరినిష్ఠిత. మనుజుడు భక్తి యోగమునందే పూర్తిగా నియుక్తుడైనప్పుడు భగవానుడు తన నిర్హేతుక కరుణను చూపి అతన్ని అనుగ్రహించును. ఆత్మదర్శి అయిన భక్తుడు ఆ సమయమున సమస్తమగు భౌతిక కర్మలను మరియు వేదములందు పేర్కొనబడిన కర్మకాండను పరిత్యజించును. నాగం సునీత మాతాజీ, మీరు మొదటి రెండు పారాగ్రాఫులు చదవండి, తర్వాత శాంతి మాతాజీ తర్వాత రెండు పారాగ్రాఫులు చదవండి, తర్వాత శశికళ మాతాజీ మీరు మీరు చివరి దాకా చదివేశాను మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యం బై శ్రీలా ప్రభుపాద్. శ్రీలా ప్రభుపాద్కి జై. జ్ఞానము దేవదేవుని ఎరుగజాలరని గడిచిన శ్లోకమున తెలుపబడినది. అదే విధముగా వైదిక అనుష్ఠానమును అనుసరించు వారలో కర్మకాండ రతులు కూడా దేవదేవుని గాంచజాలరని ఈ శ్లోకము సూచించుచున్నది. కామ్యకర్మ రతులు జ్ఞానులు భగవంతుని అవగాహన చేసుకుంటకు అయోగ్యులని ఈ రెండు శ్లోకములలో వివరింపబడినది. శ్రీల రూప గోస్వామి వర్ణించినట్లు జ్ఞానము మరియు కామ్యకర్మ నుండి పూర్తిగా బయటపడినప్పుడే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం. మనిషి భౌతిక అభిలాషలచే కలుషితము కాకుండా విశుద్ధ భక్తి యోగమును నెలకొనగలడు. మనుజుడు భగవంతునే తదేకముగా చింతించినప్పుడు ఆ దేవదేవుడు మనస్సులో జాగృత మగునని ఆత్మభావిత అను పదము సూచించుచున్నది. విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా శ్రీకృష్ణ పాదార విందములనే చింతించుచుండును. తవై మన కృష్ణ పాదార విందయో దేవదేవుని ఆలోచనలలో లీనము కాకుండా అతడు క్షణమాత్రము నిలవజాలడు. ఈ తదేక భగవత్ చింతనమే భగవద్గీత యందు సతత యుక్తానాం ఎల్లప్పుడూ భగవత్ సేవ యందు నియుక్తుడగుట అని వర్ణింపబడినది.
భజితాం ప్రీతిపూర్వకం అటువంటి భక్తి ప్రేమానురాగములతో నిర్వహింపబడినట్టుది. భగవానుడు అంతరము నుండి ఏ నిర్దేశము నొసగును కనుక విశుద్ధ భక్తుడు సమస్త లౌకిక కలాపముల నుండి రక్షింపబడును. వైదిక అనుష్ఠానము చే మనుజుడు కేవలం దేవతా వాసములైన ఇతర లోకములకు చేరును కనుక అది కూడా లౌకిక కర్మయనియే భావింపబడును. ఈ విషయము భగవద్గీత 9.25 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేవ్య యాంతి మధ్యాజి నోపి మాం. దేవతలను పూజించు వారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించు వారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించు వారు వాణియందే జన్మింతురు, కానీ నన్ను పూజించు వారు నాతోనే నివసింతురు. ఈ పేరా కూడా నా ప్రభుజీ. లేదు మాతాజీ, అయిపోయింది. హరే కృష్ణ. బద్ధజీవులను ఉద్ధరించుటకు భక్తుడు ఎల్లవేళలా ప్రచార కార్యక్రమంలో నెలకొని ఉండుననియు ఆత్మభావిత అను పదము సూచించును. నానా శాస్త్ర విచారణకి విచారణై కనిపుణౌ సధర్మ సంస్థాపకౌ లోకానౌ హితకారిణౌ అని షడ్గోస్వాములను గుర్చి తెలుపబడినది. పతిత బద్ధజీవులు ఏ విధముగా ఉద్ధరింపబడుతురా అనియే విశుద్ధ భక్తుడు అనవతరము తలైపోయిచుండును. కరుణా హృదయులకు భక్తుల పతిత జీవోద్ధరణ యత్నముచే ప్రభావితుడైన భగవానుడు తన నిర్హేతుక కరుణచే ఆంతరము నుండి జనసామాన్యమును జ్ఞానవంతులను కావించును. భక్తుడు ఇంకొక భక్తునిచే అనుగ్రహింపబడినప్పుడు కర్మకాండ జ్ఞానకాండ నుండి బయటపడును. బ్రహ్మ సంహిత ఎందు ద్రోపరిపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు కర్మకాండ జ్ఞానకాండ ద్వారా అనుభూతము కాడు. వేదేషు దుర్లభం, కేవలము శుద్ధ భక్తునికి అతడు అనుభూతుడగును. అదుర్లభం ఆత్మభక్తౌ. ఈ భౌతిక జగత్తు దృశ్యమాన జగత్తు దేవదేవునిచే సృజింపబడినది. జీవుల భోగార్థమే ఇచ్చటికి వచ్చిరి. వివిధ నియమముల ద్వారా వేదములు వారికి మార్గదర్శనము చేయుచుండును. బుద్ధిమంతులైన వారు ఆ ఉపదేశముల వలన లాభమును పొందుచుందురు. ఆ ప్రకారము వారు ఏ విధముగాను కలతకు గురికాక భౌతిక జీవితమును అనుభవించుచుందురు. నిజమునకు ఇది మిథ్య మాత్రమే. స్వీయ యత్నము చే ఆ మాయ నుండి బయటపడుట అతి కష్టము. జనసామాన్యము సాధారణముగా లౌకిక కర్మల యందే నెలకొని ఉందురు. కొద్దిగా పురోగమించినంతనే వారు వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానము పట్ల ఆకర్షితులగుదురు. కానీ దాని యందు భంగపడినప్పుడు మనుజుడు తిరిగి లౌకిక కర్మలకే అరుదెంచును. ఈ ప్రకారము వైదిక అనుష్ఠాన పరులు మరియు లౌకిక కర్మాను రక్తులు ఇరువురును బద్ధ జీవితము నందే చిక్కుబడి ఎందురు. గురువు మరియు శ్రీకృష్ణుని కరుణ చేతనే వారు భక్తి బీజమును పొందగలరు. ఈ విషయము శ్రీ చైతన్య చరితామృతము నందు గురుకృష్ణ ప్రసాదే పై భక్తిలత బీజ అని ద్రోపరపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు భక్తి యోగంలో నెలకొనినంతటా లౌకిక కర్మలేడ ఆకర్షితుడు కాడు. వివిధ ఉపాధులచే కప్పపడినంత వరకు అతడు భక్తియుత సేవలో నెలకొన జాలడు. పవిత్రమైన ఇంద్రియములతో శ్రీకృష్ణ భగవాన్ని సేవించుటకు అతడు సమస్త ఉపాధులను విడనాడి సర్వోపాధి వినిర్ముక్తం పవిత్రుడు కావలసి ఉండను. ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి. పవిత్రమైన ఇంద్రియములచే ఋషికేశం సేవించటే భక్తి యోగం అనబడు. శ్రద్ధావంతుడగు భక్తునికి ఎల్లవేళలా పరమాత్మని అనగా ప్రతి జీవి హృదయమునందు వసించువాడు సహాయం లభించను. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 10.10 ఎందు ధృవపరచరు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వక దదామి బుద్ధి యోగం తం ఏన మా ఉపయాంతి. ప్రేమతో నా సేవ ఎందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను అసూదాను. బోధి జగత్తు యొక్క కల్మషం నుండి బయటపడే స్థితి ఇది. ఆ సమయమున భక్తుడు ఇతర భక్తులతో స్నేహం నేర్పుచు లౌకిక కర్మలన్నింటినీ పూర్తిగా విరమించి ఉండు. అప్పుడు అతడు భగవత్కరుణను బలసి వర్ణాశ్రమ ధర్మములతో ఆరంభమయ్యగునట్టి భౌతిక నాగరికత యందు అనాసక్తుడగను. వర్ణాశ్రమ ధర్మ విధానం అనగా పరమోత్కృష్టమైన మానవ నాగరికత నుండి కూడా మనుజుడు బయటపడవలనని శ్రీ చైతన్య మహాప్రభు స్పష్టముగా పలికి ఉండు. అప్పుడే అతడు తనను నిత్య కృష్ణదాసునిగా భావింపగలడు.
శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా తానే ఆ స్థితిని గ్రహించి ఉండి. పద్యావళి 63. నాహం విప్రో నచ నరపతి నాపి వైశ్యో నశూద్రో నాహం వర్ణీ నచ గృహపతి నో వనస్థో యతిర్వా కింతు ప్రోద్యన్నిఖిల పరమానంద పూర్ణామృతాబ్దే గోపీ భర్తు పద కమలయోర్దాస దాసానుదాసః. నేను బ్రాహ్మణ్ను కాను, క్షత్రియుడను కాను, వైశ్యుడిను కాను, శూద్రుడిను కాను, నేను బ్రహ్మచారిణి, గృహస్థుడును, వానప్రస్థుడును లేదా సన్యాసిని కూడా కాను. మరి నేనెవర్ని? నేను శ్రీకృష్ణ భగవాన్ని దాస దాసానుదాసుడను మాత్రమే. గురు పరంపరలో లభించడి జ్ఞానము ద్వారానే మనుజుడు ఈ నిర్ణయంకు రాగలడు. అదే దివ్య పద ప్రాప్తి అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇంతకు ముందు రెండు శ్లోకాల్లో కూడా చెప్పారు, జ్ఞానులు తెలుసుకోలేరు, మేమందరం కూడా బ్రహ్మవాదులం అని చెప్పారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్పాడు కర్మీస్, నారదమని ఏం చెప్పారు, కర్మీస్ కూడా తెలుసుకోలేరు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక భక్తి యోగంలో నియుక్తుడైనప్పుడు భగవంతుడి యొక్క కరుణ చూపించినప్పుడు అనుగ్రహించిన తర్వాత మాత్రమే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాడు. అటువంటి భక్తుడు ఆ సమయంలో భౌతిక కర్మలని అదేవిధంగా వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండ ఈ రెండింటినీ కూడా వదిలిపెట్టాడు. కర్మకాండ. సో ఇదే విషయాన్ని మనకి రూప గోస్వామి చెప్పారు. శుద్ధ భక్తి అంటే ఏమిటి అని చెప్పి ఆయన డెఫినేషన్ ఇచ్చారు. భక్తి భక్తి అని అందరూ ఉంటారు, అందులోనే చాలా రకాలైనటువంటి భక్తులు ఉంటాయి. కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, భక్తి మిశ్ర కర్మ, భక్తి మిశ్ర జ్ఞాన. సో ఇలాగ రకరకాల అన్నమాట, బోల్డ్ రకాలైనటువంటి జ్ఞాన ఇవన్నీ కూడా ఉంటాయి భక్తులు. కానీ నిజమైనటువంటి శుద్ధ భక్తి ఏమిటి అంటే కనుక, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి రుత్తమం. ఏం చెప్పారు, ఈ భక్తి అనేటువంటిది ఎలా చేయాలి, ఎటువంటి మోటివ్ లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయాలి. అదే విధంగా యొక్క భక్తి అనేటువంటిది ఎలా ఉండాలి, ఈ యొక్క జ్ఞానము అదే విధంగా కర్మ ఈ రెండింటి నుంచి కూడా బయటపడి ఉండాలి. జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం. సో ఆ భక్తి అనేటువంటిది ఎలా చేయాలి, మనము శ్రీకృష్ణ భగవానుడికి అనుకూలంగా ఆయన యొక్క సంతోషం కోసం మనము ఆ యొక్క భక్తి చేయాలి. ఆయనకి విరుద్ధంగా చేయటం కాదు భక్తి, అనుకూల్యైన కృష్ణానుశీలనం. కృష్ణానుశీలనం అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ యొక్క మార్గదర్శనం, గురువులు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో చేయాలి. సో అటువంటి భక్తి మనకి నిజ భక్తి అని చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కనుక, ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను తన యొక్క హృదయంలోనే తలుచుకుంటూ ఉంటాడు. సవై మన కృష్ణ పాదార విందయో, ఎప్పుడు కూడా ఆయన గురించే తలుచుకుంటూ ఆలోచిస్తూ కూడా ఉంటాడు అన్నమాట. సో ఏం చేస్తూ ఉంటాడు, ఆ విధంగా ఆలోచిస్తూ సత్తానం భజతాం ప్రీతి పూర్వకం, ఎప్పుడు కూడా భగవత్ సేవతలోనే నియుక్తం అవుతాడు, ఎప్పుడు కూడా ప్రేమానురాగాలతోటి ఆ యొక్క భక్తి అనేటువంటిది చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇంకా మనకి ఈ యొక్క భగవద్గీతలో చెప్పినట్లు ఏంటంటే కనుక, వేదాల్లో చెప్పినట్టు ఈ యొక్క యాంతి దేవ వ్రత దేవాన్ని, ఏ దేవతలను పూజిస్తే కనుక ఆ లోకానికి వెళ్తారని చెప్పారు. అది కూడా భక్తి కాదనమాట, అది కూడా ఏంటి మనకి లౌకికమైనటువంటి కర్మగానే చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. సో కానీ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉంటారో, స్వామి యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో, కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను, ఈ యొక్క బద్ధ జీవులు అందరూ కూడా భౌతిక ప్రపంచంలో, ఇప్పుడే కాదు అది కలియుగంలోనే కాదు, ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఆయన ఉన్నప్పుడు నరసింహస్వామిని అదే విధంగా అడుగుతారు, మొత్తము నా తండ్రిని కూడా ఉద్ధరించమని అడుగుతారు, మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించవయ్యా, వీళ్ళందరి కష్టాలు కావాలంటే కనుక నేను అనుభవిస్తాను అని చెప్పేసి ఆయన నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. సో భక్తులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క బద్ధ జీవులు అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాగో అలాగా మంచి చెప్పి వాళ్ళకి నేర్పించి వీళ్ళందరినీ కూడా భౌతిక ప్రపంచం నుంచి మనం బయటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకోసమే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇక కర్మకాండ జ్ఞానకాండ చెయ్యొద్దు, సో భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మీరు భక్తి చెయ్యాలి. శ్రీకృష్ణ భగవానుడు కర్మకాండ జ్ఞానకాండాల ద్వారా ఆయన అనుభూతం అనర్చుకోలేరు, మీరు
విదేశు దుర్లభ మధుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమాం భజామి. ఒక వేదాలు చదివినంత మాత్రాన మనం శ్రీకృష్ణ భగవాను తెలుసుకోలేము. కేవలము శుద్ధ భక్తి చేయడం మూత్రం మాత్రంగానే మనము బయటపడగలము. మన సొంతంగా కూడా మనం ప్రయత్నించి ఒక మాయ నుంచి బయటపడలేము. సో కాబట్టి మనము శ్రీకృష్ణ భగవాను యొక్క శరణు పొందాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. సో సర్వోపాధి నిర్ముక్తం అనేటువంటి శ్లోకంలో కూడా అదే చెప్పారు. యొక్క ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ, అంటే ఉపాధి అంటే కనుక డెసిగ్నేషన్స్ అన్నమాట, నేను మానవుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఫలానా స్టేట్కి చెందినటువంటి వాడిని, లేకపోతే ఫలానా కులానికి చెందినటువంటి వాడిని, నేను భారతీయుణ్ణి, నేను మానవుణ్ణి అనేటువంటివి ఏంటంటే కనుక మనకి డెసిగ్నేషన్స్ అన్నమాట ఉపాధులు. ఇవన్నీ కూడా ఉన్నంత వరకు కూడా మనం దేహాత్మ భావనలో ఉన్నంత వరకు కూడా మనము స్వామి యొక్క శుద్ధ భక్తిలో మనము నియుక్తం కాలేమన్నమాట. సో శుద్ధ భక్తిలో నియుక్తం అవడం అనేటువంటిది ఏంటంటే మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఏం చేయాలి, ఆ యొక్క హృషికేశుని యొక్క సేవలో మనం నియుక్తం చేయాలన్నమాట. సో ఆ విధంగా ఎవరైతే కనుక భక్తి చేస్తూ ఉంటారో స్వామి ఏం చెప్పారు, అటువంటి వాళ్ళందరికీ కూడా నేను నా దగ్గరికి ఎలాగ రావాలి అనేటువంటి తెలివితేటల్ని కూడా నేను వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటాను. సో ఈ డెసిగ్నేషన్స్ గురించి మనకి ఏం చెప్పారు, చైతన్య మహాప్రభు కూడా చెప్పారు చాలా చక్కటి శ్లోకం అన్నమాట. నాహం విప్రో నచ నరపతిర్ నాపి శూద్రో న వైశ్యో నాహం వర్ణీచ గృహపతిర్ నవనస్థోదయతిర్వా కింతు ప్రోద్యా నిఖిల పరమానంద పూర్ణామృతాబ్దే గోపీ భర్తు పద కమలయో దాస దాసాను దాస. ఇంకా ఏంటంటే గనక ఆ మానవుడు యొక్క డెసిగ్నేషన్స్ అనమాట, వర్ణాశ్రమ పద్ధతిలో ఉండేటువంటి డెసిగ్నేషన్స్ నుంచి కూడా బయటపడాలన్నమాట. సో వర్ణాశ్రమ పద్ధతి ఏం చేస్తుంది, మనకి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా చేయగలిగితే కనుక ఏం చేస్తాం, మనం లెవెల్ని మనం చక్కగా పెంచుకోగలం, మనం యొక్క సత్వగుణంలో మనల్ని మనం ఉంచుకోగలుగుతాం యొక్క వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా పాటించడం మూలంగా. సో కానీ అక్కడితో మనం ఆగిపోకూడదు, వర్ణాశ్రమ పద్ధతి కంటే కూడా మనం అతీతంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలన్నమాట. సో అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, నేను మొత్తము యొక్క నాలుగు వర్ణాలు చతుర్వర్ణాలు ఏవైతే ఉన్నాయి మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాదు. సో అదేవిధంగా ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రము, వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రమము, వీటికి కూడా సంబంధించినటువంటి వాడిని కాదు. సో నేను ఎవరిని ఇంకా అని అడిగితే కనుక ఇక్కడ మనకి చివరి శ్లోకంలో చివరి లైన్ లో చెప్తున్నారు, గోపీ భర్తు పద కమలయోర్ దాస దాసాను దాస. యొక్క గోపికల యొక్క భర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసులు ఎవరైతే గోపికలు ఉన్నారో వాళ్ళ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడిని అనేటువంటిది మనకి చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది అన్నమాట. ఇటువంటి స్థితి మన యొక్క పొజిషన్ నిజమైనటువంటి స్థితి అనేటువంటిది మనము యొక్క భక్తి యోగం మొదలు పెట్టినప్పుడు మాత్రమే, భక్తులకు మాత్రమే గురు కృష్ణ ప్రసాదేపాయి భక్తి లతాబీజ, గురువు కృష్ణువు యొక్క కృప వలన మాత్రమే మనకి ఇటువంటి భక్తి అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. సో ఇంకా ప్రాచీన భరిక ఆయన ఏం చెప్తున్నారు ఇంకా అనేటువంటి విషయాలు మనము రేపు చూద్దామండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి, సో మండే మండే చూద్దాం. ప్రభుజీ చెప్పండి. అది చెప్పారు కదా మీరు నావల్ అంతా కూడా ఇది ధ్రువ నక్షత్రం చూసే వెళ్తూ ఇది ఉండేది అని, ఆ తర్వాత దిక్చూచి అని వచ్చింది, తర్వాత లైట్ హౌస్ అని ఇట్లా అంతా పెట్టారు కదా, ఇవన్నీ కాదంటారా, ఇది అంత మానవులు పెట్టిందే అంటారు. దిక్సూచి అంటే కనుక మనకి అయస్కాంతాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అంతే కదండి, అది ఇది వరకు అది కూడా లేవు కదా, అయస్కాంతాలు కూడా లేనప్పుడు వాళ్ళకి డైరెక్షన్ తెలియాలి అని అంటే కనుక వాళ్ళు ధ్రువ నక్షత్రాన్ని చూసుకుని వెళ్ళేవారంట నావికులు. అది ఎప్పుడు కూడా నార్త్ లో ఉంటది అన్నమాట. ఇప్పుడు కూడా మనకి మ్యాప్స్ లో చూస్తే కనుక ఏముంటుంది, ఎప్పుడు కూడా నార్త్ పైన ఉంటుంది మనకి, ఆ విధంగానే మ్యాప్స్ అన్ని కూడా డ్రా చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, దిక్సూచి ద్వారా ఏం తెలుస్తుంది మనకి, సౌత్ నార్త్ ఎక్కడ అని చెప్పి తెలుస్తుంది మనకి. ఈ యొక్క దిక్సూచి కూడా లేనప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ధ్రువ నక్షత్రాన్ని చూసి వాళ్ళు తెలుసుకునే వాళ్ళు అంట, మన డైరెక్షన్ ఎక్కడ ఉంది, మనం ఎటే వెళ్ళాలి, తప్పు వెళ్తున్నామా, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నామా అని చెప్పేసి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ.